हाय डियर स्टूडेंट्स इप्पुडु मीकु ఒక న్యూ వెర్షన్ అంటే మీరు కొన్ని టెస్ట్లు డిఫరెంట్ గా రాయబోతున్నారు ఈ టెస్ట్ ఎలా ఉంటాయి అంటే మీరు ఆన్లైన్ లోనే రాయాల్సి ఉంటుంది మీరు ఆన్లైన్ లోనే రాయాల్సి ఉంటుంది ఆన్లైన్ లో రాస్తూ మీ రిజల్ట్ ని మీరే తెలుసుకుంటారు టెస్ట్ టెస్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మార్క్స్ అక్కడే డిస్ప్లే అయిపోతాయి సో అది ఎలా చేయాలి అనే దాని గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఓకేనా చాలా జాగృతగా వినండి మీరు ఏం చేయాలంటే మీ వాట్సాప్ కి ఒక లింక్ పంపించడం జరుగుతుంది ఓకే సరే లింక్ పంపించిన దగ్గర నుంచి మీరు ఎలా టెస్ట్ చేయాలి అనేది ఒక మోడల్ టెస్ట్ నేను రాస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక్కడ డైలీ మీరు టెస్ట్లు రాసే విధానం ఎలా ఉండాలి ప్రతిరోజు అంటే మీకు ఆ టెస్ట్ పంపించినప్పుడు మీరు ఎలా చేయాలి అనేటువంటి దాన్ని నేను క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను చేస్తాను ఇప్పుడు జాగృతగా వినండి ఫాలో అవ్వండి నన్ను ఓకే సో ఇప్పుడు మీకు చూడండి మీకు ఇక్కడ మొబైల్ స్క్రీన్ పంపిస్తుంది కనిపిస్తుంది దీంట్లో చాలా యాప్స్ ఉన్నాయి కెమెరా అని Facebook ఇట్లా చాలా ఉన్నాయి దీనిలో మీకు ప్రతిరోజు నేను ఎలా పంపిస్తాం వీడియోస్ WhatsApp లో పంపిస్తాం కాబట్టి చూడండి మీరు WhatsApp ఓపెన్ చేయాలి ఫస్ట్ చేశారు కదా ఇప్పుడు చూడండి SGS అకాడమీ ఉంది కదా SGS అకాడమీ మన అకాడమీ నుంచి మీకు వస్తుంది మీరు ఏం సేవ్ చేసుకుంటే అది ఉంటుంది సో SGS అకాడమీ ఓపెన్ చేశారు అందులో ఇక్కడ చూడండి లాస్ట్ లో SGS సైనిక్ అకాడమీ శాంపిల్ టెస్ట్ లింక్ అని ఉంది కదా సో అక్కడ పాస్వర్డ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఆ పాస్వర్డ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి పాస్వర్డ్ ఎందుకంటే మర్చిపోతారు మీరు సో SGS పాస్వర్డ్ అక్కడ ఇచ్చాను నేను అది మీరు చూసుకోవాలి చూసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ లింక్ ఉంది కదా ఇక్కడ బ్లూ కలర్ లో లింక్ ఉంది కదా ఆ లింక్ ని క్లిక్ చేయండి ఓకే సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది చూడండి SGS సైనిక్ అకాడమీ ఆన్లైన్ డెమో టెస్ట్ అన్నమాట డెమో టెస్ట్ ఓకే నేను ఇక్కడ చూడండి నేమ్ టైప్ చేయాలి ఇక్కడ నేమ్ అనేటువంటిది టైప్ చేయాలి నేను ఒక నేమ్ టైప్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను నేమ్ టైప్ చేస్తాను लहरी यस మీ నేమ్ ఏదైతే అది మీరు టైప్ చేయండి ఓకే నేను ఊరికే జస్ట్ శాంపిల్ గా చేశాను लहरी అని టైప్ చేశా ఇప్పుడు చూడండి పాస్ కోడ్ మీకు ఆల్్రెడీ నేను పాస్ కోడ్ ఇందాక పంపించా కదా అది మీరు గుర్తు పెట్టుకోండి సో ఎస్ క్యాపిటల్ ఓకే SGS రైట్ సో అయిపోయింది కదా నేమ్ ఎంటర్ చేశారు పాస్ కోడ్ కూడా ఎంటర్ చేశారు పాస్వర్డ్ ఎప్పుడూ ఒకటే ఉండదు ఒక్కొక్కసారి మేము చేంజ్ చేస్తాం డ్యూ టు సెక్యూరిటీ పర్పస్ సో ఎప్పుడూ ఇదే పాస్వర్డ్ ఉండదు ఓకే మీకు పాస్వర్డ్ ప్రతిసారి పంపిస్తాము ఒకవేళ ఇదే ఉంటే ఇదే టైప్ చేయండి లేక ఏది ఉంటే అది టైప్ చేయాలి ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దామా రైట్ స్టార్ట్ ఓకే సేవ్ ద పాస్వర్డ్ ఆన్ దిస్ వెబ్సైట్ అంటారు క్యాన్సిల్ చేయండి సేవ్ అని కొట్టొద్దు ఎందుకంటే ఒక్కోసారి మనం ఈ పాస్వర్డ్ అనేటువంటి చేంజ్ చేస్తానన్నాను కదా కాబట్టి సేవ్ సేవ్ అనేటువంటిది ప్రెస్ చేయకుండా క్యాన్సిల్ కొట్టండి ఇక్కడ రైట్ ఎస్ ఇప్పుడు చూడండి SGS ఆన్లైన్ డెమో టెస్ట్ చూడండి పైన కనిపిస్తుంది కదా SGS ఆన్లైన్ డెమో టెస్ట్ ఓకే సో డెమో టెస్ట్ అయిన తర్వాత సో మీకు ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఉన్నాయి క్లిక్ ఆన్ ద కరెక్ట్ ఆన్సర్ అని ఉంది క్లిక్ ఆన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే OMR షీట్ కూడా పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మీరు ఆప్షన్ చెక్ చేసుకొని ఇక్కడ OMR షీట్ లో కూడా బబుల్ చేయాలి మీరు OMR షీట్ లో కూడా బబుల్ చేయాలి మీరు చూడండి మీరు ఇట్లా చేసిన తర్వాత ఒక్కొక్క దానికి చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి మీరు సో నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఇక్కడ ఇలా చేస్తూ పక్కన OMR షీట్ పెట్టుకొని జాగ్రత్తగా వినాలమ్మా ప్రతి ఒక్కళ్ళు పక్కనే OMR షీట్ కూడా పెట్టుకొని మీరు బబుల్ చేయాలి ఇక్కడ ఆన్సర్ చేయాలి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కి బబుల్ చేయాలి OMR షీట్ లో ఈ రెండు చేయాలి ఆన్లైన్ టెస్టే కాదు మీరు OMR షీట్ లో కూడా బబుల్ చేయాలి ఎందుకంటే మీకు ఫైనల్ ఎగ్జామ్ OMR షీట్ ఉంటుంది ఇలా ఉండదు నేను జస్ట్ ఏంటంటే మీకు ఎక్కువగా టెస్టులు అందించాలనే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ పెడుతున్నాను కానీ ఫైనల్ ఎగ్జామినేషన్ ఇలా ఉండదు OMR లో మీరు బబుల్ చేయాలి అందువల్లే మీరు OMR షీట్ లో బబుల్ చేయాలి బబుల్ చేసినటువంటిది మాకు పంపించాలి మళ్ళీ ఓకేనా సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి OMR షీట్స్ అనేటువంటి వాటిలో ఖచ్చితంగా మీరు ఇక్కడ ఇక్కడ ఏం బబుల్ చేస్తున్నారో అక్కడ ప్రతి క్వశ్చన్ కి బబుల్ చేయాలి
ఏం చేయాలి, ఆన్లైన్ లో టెస్ట్ రాసేటప్పుడే ఓఎంఆర్ షీట్ కూడా పక్కన పెట్టుకొని ఓఎంఆర్ షీట్ లో కూడా మీరు బబుల్ చేస్తూ ఇక్కడ చేసి అక్కడ బబుల్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ఒక రఫ్ షీట్ కూడా పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ చేసుకోవాలి కాబట్టి. దేర్ ఆర్ 61 బాక్సెస్ ఆఫ్ పెన్సిల్ ఇన్ ఏ స్టోర్ అండ్ ఈచ్ బాక్స్ 10 పెన్సిల్స్ ఆర్ దే, హౌ మెనీ పెన్సిల్స్ ఆర్ దేర్ ఇన్ ద స్టోర్. నేను ఇక్కడ మీరు ఒకటి చెప్తాను చూడండి, ఇక్కడ నేను సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయను, ఇక్కడ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు నా ఉద్దేశం, మీరు టెస్ట్ ఎలా రాయాలి అనేదే నా ఉద్దేశం. కాబట్టి మీరు పక్కన ఏదో చేసుకోండి. ఇప్పుడు మీరేం టెస్ట్ రాయొద్దు, టెస్ట్ ఎలా రాయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను మీకు. ఓకేనా, టెస్ట్ ఎలా రాయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మోడల్ అంతే. కాబట్టి నేను ఈ సమ్స్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ ఊకే సింపుల్ గానే ఇచ్చాను ఇవన్నీ, బట్ ఇలా సింపుల్ గా ఉండవు, మీకు మీ స్టాండర్డ్ ని బేస్ చేసుకుని ఉంటాయి. నేను జస్ట్ సింపుల్ గా మామూలుగా మీకు మోడల్ చూపించడానికి ఇది చేస్తున్నాను, బట్ తప్పితే ఇది మీకు టెస్ట్ కాదు. జస్ట్ మీరు చూసి ఎలా టెస్ట్ రాయాలి అనేటువంటిది మీకు అవేర్నెస్ కోసం మాత్రమే. సో ఇంత సింపుల్ గా ఉండవు. కాబట్టి నేను ఇక్కడ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయను, డైరెక్ట్ గా ఆన్సర్స్ నేను ఎట్లా టిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఆన్సర్ ఏ అనుకోండి. మీరు ఏకి ఎదురుగా చూ ఏకి లెఫ్ట్ సైడ్ లో మీకు ఆప్షన్ ఏకి లెఫ్ట్ సైడ్ లో చూడండి, అక్కడ రౌండ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. చూసారు, అక్కడ సెలెక్ట్ అయింది, అది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కి వెళ్తారు. మీరు ఇట్లా స్క్రీన్ ని ఇట్లా అంటే మీకు మీ వేలుతో ఎట్లా అంటే అది పైకి వెళ్తుంది. హౌ మెనీ మినిట్స్ పర్ డే అన్నారు. సో నేను ఆప్షన్ ఏ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే రైట్, నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లే ఇలా చేయాలి అంటున్నాను. మీరేం చేయాలి, మీరు పక్కనే చేసుకోవాలి, మీకు ఎగ్జామ్ జరిగేటప్పుడు మీరు పక్కన చేసుకోండి ఈ ఆన్సర్స్ అనేటువంటివి, పక్కన క్వశ్చన్తో పేపర్తో చేసుకోండి. క్వశ్చన్ పేపర్ ఇలానే ఉంటుంది, ఏం కాదు. ఓకేనా రైట్, ఇప్పుడు దీని ఆన్సర్ చూడండి, నేను క్లిక్ చేస్తున్నాను, అయిపోయింది దానికి. నెక్స్ట్ 9x7x1 అన్నారు. నేను ఒక ఆప్షన్ నేను ఆన్సర్ చేసుకుని ఆన్సర్ ఏ ఆప్షన్ అయితే ఆప్షన్ 4 ఆప్షన్స్ ఏదైనా మీరు చేయొచ్చు. 23x10 ఓకే రైట్, నేను అలా చేసుకున్నాను రైట్. ఇవన్నీ కూడా డెమో కోసం అంతే, ఒక్కొక్క డెమో కోసం నేను చూస్తున్నాను అంతే, ఊరికే మీకు ఎట్లా చేయాలి అని ఎగ్జామ్కి సింపుల్గా ఉండేట్లుగా చేశాను నేను. ఓకే, 6x4=3x s. సో ఎస్ ప్లేస్లో ఏంటి, వాట్ ఈజ్ ఎస్ అని చెప్పిచ్చారు. ఓకే, సో నేను ఆన్సర్ కూడా అట్లా ఏ అనేసి క్లిక్ చేశాను ఎదురుగా. వాట్ ఈస్ ఎన్ ఇఫ్ 9x n=108? సో 12 ఆన్సర్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ఇప్పుడు ఓఎంఆర్ షీట్లో ఆప్షన్ బిని క్లిక్ చేయాలంటే 8th క్వశ్చన్ దగ్గర ఆప్షన్ బిని మీరు బబుల్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తూ ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయాలి. నెక్స్ట్ చూడండి, 145x1=2. సో 145 కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 9th క్వశ్చన్ అయింది కదా, మీరు ఓఎంఆర్ షీట్లోకి వెళ్ళి అక్కడ కూడా బబుల్ చేయాల్సి ఉంటుంది, అక్కడ కూడా బబుల్ చేయాలి. ఓకే రైట్, 10th క్వశ్చన్ చూడండి, 5x6x3, 5×6=30, 33×90. సో అక్కడ ఏమవుతుంది ఆన్సర్ ఏమవుతుంది, సో 90 అవుతుంది. 90 అంటే ఆప్షన్ బి. మీరు చేసుకోవాలి, ఇది సింపుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఇలా చెప్పేస్తున్నాను, లేకపోతే మీరు పక్కన రఫ్లో చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ క్లిక్ చేయాలి, క్లిక్ చేసిన తర్వాత ఓఎంఆర్ షీట్లో కూడా బబుల్ చేయాలి. ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయడం ఏమాత్రం మర్చిపోకూడదు. ఓకే, సో మీరు ఓఎంఆర్ షీట్లో ఖచ్చితంగా బబుల్ చేయాలి, అది నాకు వాట్సాప్ చేయాలి. ఓకేనా రైట్ అమ్మా. సో ఇప్పుడు అయిపోయింది, 10 క్వశ్చన్సే కదా, ఇంకా 10 క్వశ్చన్సే నేను ఇచ్చాను మోడల్లో, మీకు ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ 10 క్వశ్చన్స్ ఇచ్చాను, మీరు ఇంకా ఇట్లా పైకి అంటుంటే రావట్లేదు, అంటే 10 క్వశ్చన్సే ఉన్నాయి. ఓకే చూడండి, ఇక్కడ సబ్మిట్ ఉంది. సబ్మిట్ కంటే టైం రిమైనింగ్ అందు కదా, దాని మీద ప్రెస్ చేయండి గ్రీన్ కలర్లో, క్లిక్ టు సీ ద టైమ్, క్లిక్ చేయండి. ఎస్, ఓకే టైం రిమైనింగ్ మీకు ఇంకా 4:53.52 ఉన్నాయి ఇంకా. ఓకే, సో కాబట్టి మీరు ఇంకా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు, ఎక్కడైనా రాంగ్ చేశారేమో. ఇలా మీరు దీన్ని ఇలా స్క్రోల్ చేస్తూ ఎక్కడైనా చెక్ చేసుకొని మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి రైట్. ఓకే రైట్, అయిపోయింది కాబట్టి టైం ఉన్నా ప్రాబ్లం లేదు, మీరు సబ్మిట్ కొట్టేయచ్చు అంతేగాని. సో ఇక్కడ ద రిమైనింగ్ టైం దగ్గర క్లిక్ చేశాను, క్లిక్ టు సీ టైం ఉంది, అప్పుడు 4:28 ఉంది, 28 సెకండ్స్ ఉంది. సో ఇలా కూర్చోవద్దు, మీరు సబ్మిట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే, విత్ ఇన్ టైంలో అంటే టైం కంటే ముందు చేయాలి, ముందు ఎప్పుడైనా సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇక్కడ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి, సబ్మిట్ క్లిక్ చేశాను. ఓకే రైట్ చూడండి, ఇక్కడ ఎస్ నేమ్ పైన చూడండి, ఎస్జిఎస్ ఆన్లైన్ సైనిక్ అకాడమీ సైనిక్ ఆన్లైన్ డెమో టెస్ట్, నేమ్ లెహరి అని వచ్చింది పైన, యువర్ టెస్ట్ ఈజ్ కంప్లీటెడ్ అని వచ్చింది, దాని క్రింద యువర్ స్కోర్ 100% అంటే 30కి 30 మార్క్స్, ఈచ్ క్వశ్చన్స్కి 3 పాయింట్స్ పక్కన ఉన్నాయి కదా చూడండి, ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ కాబట్టి 30/30 వచ్చాయి. డ్యూరేషన్ మీరు ఎంత టైం చేశారు, 5:45 నేను చేశాను ఈ టెస్ట్. కంగ్రాచులేషన్స్, యూఆర్ క్వాలిఫైడ్. సో మీకు యాక్చువల్గా ఇందులో 40% సైనిక్ స్కూల్లో 40% వస్తే క్వాలిఫై అయిపోయినట్లే, 100% కదా సో క్వాలిఫై అయినట్లే రైట్. చూడండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కూడా ఇస్తున్నారు. సో ఒకవేళ ఇట్లా చూడండి, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ కాకపోతే
మీరు పెట్టింది మీరు పెట్టింది రాంగ్ అని చూపించి కరెక్ట్ ఆన్సర్ కూడా చూపిస్తుంది మీరు పెట్టింది రాంగ్ అని చూపించి కరెక్ట్ ఆన్సర్ కూడా చూపిస్తుంది ఓకే రైట్ అది కూడా నేను చూపిస్తాను రైట్ ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నవన్నీ నేను అన్ని కరెక్టే పెట్టాను కానీ యువర్ ఆన్సర్ కరెక్ట్ కరెక్ట్ అని చూపిస్తుంది ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ అని చూపిస్తుంది ఓకే చూసారా ఇట్లా మీ మార్క్స్ కూడా వచ్చేసాయి 30/30 వచ్చింది యువర్ స్కోర్ పైన స్టార్టింగ్లో నుంచి చూసారా పైన బ్లూ కలర్లో బ్యాక్ సైడ్ చూడండి ఇక్కడ బ్లూ కలర్లో ఉండి బ్యాక్గ్రౌండ్ ఉండి వైట్ లెటర్స్తో ఉంది యువర్ స్కోర్ అన్న దగ్గర మీ మార్క్స్ వస్తాయి డ్యూరేషన్ అన్న దగ్గర మీరు ఎన్ని మినిట్స్ రాశారనేది ఓకేనా నేమ్ కూడా వస్తుంది మీకు డేట్ కూడా వస్తుంది రైట్ మీరు ఇప్పుడు ఏం చేయాలి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి క్వశ్చన్స్ని ఈ వీటన్నిటిని కూడా స్క్రీన్ షాట్స్ చూడండి ఇలా మీకు స్క్రీన్ షాట్ ఏ విధంగా ఇవ్వండి స్క్రీన్ షాట్ తీసాను నేను అట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే స్క్రీన్ షాట్ తీసుకొని చేయండి నేను ఇప్పుడు మీకు నేనేం చేశాను ఇట్లా వీడియో కనిపిస్తున్నాను నేను మీరు మాత్రం ఏం చేయాలి డైరెక్ట్గా వాట్సాప్లోకి వెళ్ళిపోయి ఓపెన్ చేసి చేసుకోవడమే నేను మీకు అర్థం కావడానికి ఇట్లా వీడియో అన్ని ఓపెన్ చేసుకు వీడియోలో నేను కనిపిస్తున్నాను మామూలుగా అయితే మీకు క్వశ్చన్ పేపరే కనిపిస్తుంది డైరెక్ట్గా ఓకేనా చూసారా సో అన్నీ కరెక్టే ఉన్నాయి నేను చెప్పినవన్నీ కరెక్టే కాబట్టి ప్రతిదీ కరెక్టే ఉంది సో ఏదైనా రాంగ్ అయితే రాంగ్ అది చూపించి కరెక్ట్ ఆన్సర్ చూపిస్తుంది మీరు పెట్టిన ఆన్సర్ రాంగ్ అని చూపించి అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది టిక్ చూపిస్తుంది ఓకేనా సో ఇది మోడల్ టెస్ట్ అమ్మా సో అయిపోయింది టెస్ట్ ఓకేనా మై డియర్ స్టూడెంట్ టెస్ట్ అయిపోయింది సో ఇట్లా మీరు మీకు డైలీ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే డైలీ టెస్ట్లు అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది నేను ఎందుకు ఇట్లా చేశాను అంటే మీరు ఇంకా బాగా టెస్టులు రాస్తే ఎంత బాగా టెస్ట్స్ రాస్తే అంత బాగా మీరు ఎగ్జామ్ రాయగలరు సబ్జెక్ట్ వినడంతో పాటుగా టెస్ట్స్ ఎక్కువ రాస్తే కనుక మీరు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఎక్కువ ఛాన్సెస్ అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ సైనిక్ స్కూల్లో సీట్ సాధించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు టెస్ట్లు అనేటువంటివి ఎక్కువ రాయండి టెస్ట్లు ఎక్కువ రాయడానికి ఇవి మీకు చాలా టెస్టులు ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి ఇవన్నీ కూడా మీ సదుపాయం కోసం మీరు ఎక్కువ టెస్టులు రాయడానికి యూజ్ చేయడానికి గుర్తుపెట్టుకోండి మీరు ఓఎంఆర్ షీట్లో కూడా బబుల్ చేయాలనే విషయాన్ని మళ్ళీ 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 గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ ఇలా ఉండదు మీకు ఎక్కువ టెస్టులు అందించాలి అలాగే మీ స్కోర్ మీకే తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఇట్లా పెట్టాను అలాగే మీరందరూ రాసేటువంటి ఎగ్జామ్ మాకు రిజల్ట్ వచ్చేసింది ఆ రిజల్ట్ని నేను స్టేటస్లో పెడతాను ఓకే మీ నేమ్ స్టేటస్లో రావాలంటే ఖచ్చితంగా మీరు బబుల్ చేసిన ఓఎంఆర్ షీట్ మాకు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఇట్లా చేయండి ఖచ్చితంగా మీరు ఇట్లా నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వండి డెఫినెట్లీ యూ విల్ గెట్ ద సీట్ ఇన్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ ఓకేనా ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ చేయండి మీకు చాలా అంటే ప్రతిది కూడా వీలుగా ఉండేలాగా ప్రతిదీ నేను సెర్చ్ చేసి చేయడం జరుగుతుంది సో మనం టెక్నాలజీని యూజ్ చేసుకొని ఫాలో అవుతున్నాము డ్యూ టు కోవిడ్-19 వలన ఓకే నో ఇష్యూ ఏదైనా సరే మనం మనకు దొరికినటువంటి ఉన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి సో మనకు సమస్య ఎదురైనప్పుడు నిందించుకోకుండా మనకు ఉన్నటువంటి ఏవైతే మనకి సోర్సెస్ ఉంటాయో వాటిని యూజ్ చేసుకొని ముందుకెళ్దాం రైట్ మీకు ఇవన్నీ కొత్తగా ఉండొచ్చు కానీ 1-2 రోజులు అలవాటైతే చాలా ఈజీగా ఉంటుంది అండ్ మీకు ఆన్సర్ కూడా కనిపిస్తుంది మీ స్కోర్ కనిపిస్తుంది సో ఇవన్నీ స్క్రీన్ షాట్ పెట్టుకోవచ్చు ఇవి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీకు అందరికి కూడా ఓకే మీ అందరికి కూడా ఇది నచ్చింది అనుకుంటున్నాను సో రెడీ ఫర్ ద టెస్ట్ నేను తొందరలోనే మీకు ఇలాంటి టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే డేట్ అనేటువంటిది అనౌన్స్ చేస్తాను ఇలాంటి టెస్ట్లు ఎప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీకు సిలబస్ అవుతుంది కాబట్టి నేను త్వరలో మీకు డేట్ అనౌన్స్ చేస్తాను ఓకే ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్ ఈ ఆపర్చునిటీస్ని ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోండి మీకు టైం కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది ఆ టైంలోనే మీరు రాయాలి లేదంటే మీకు టెస్ట్ ఉండదు సో ఎప్పుడైనా రాసుకునే టైం ఉండదు కాబట్టి హార్డ్ వర్క్ చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ అండ్ బాయ్ బాయ్